ఉక్రెయిన్ తో పాటు ప్రపంచ దేశాలకు భారీ ఊరటనిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం రష్యాకి కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే ఉక్రెయిన్ పై సైనిక ఆపరేషన్ ను వెంటనే నిలిపివేయాలని సూచించింది. ఉక్రెయిన్ భూభాగం నుంచి బలగాలని ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ఇప్పటి నుంచి ఉక్రెయిన్ పై రష్యా సైనిక దాడికి పాల్పడవద్దని హెచ్చరించింది. ఈ తీర్పుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆనందం వ్యక్తం చేశాడు. రష్యాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో వేసిన కేసులో తమ దేశం పూర్తిగా విజయం సాధించిందని పేర్కొన్నాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని వెలిబుచ్చారు.